మీకు ఉన్న మీ ఇంట్లో ఉన్న వారి హెల్ప్ని తీసుకోండి. అలాగే మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే మీ డాల్ సిస్టమ్తో కానీ మీ డాక్టర్తో కానీ మాట్లాడి వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు వీలైనంత వరకు మీకు హెల్ప్ చేయగలుగుతారు. సో డయాలసిస్ మీద ఉండి చాలా చాలా ఏళ్ళు ఇబ్బంది లేకుండా మీ జీవితాన్ని సాగించవచ్చండి. థ్యాంక్ యూ. Great. And the prevention part also, if you can just... Sure. Yeah. Okay. సో కిడ్నీలు పనిచేస్తున్నాయా లేదా అన్నది తెలుసుకోవడం ముఖ్యం. ఎవరైతే 40 ఏళ్ళు ఆ పైన ఉన్నవారు, లేకపోతే షుగర్ అంటే డయాబెటీస్ కానీ బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు కానీ తరచుగా అంటే అట్లీస్ట్ 1 ఇయర్కి ఒకసారి అన్నా కానీ బ్లడ్ టెస్టులు చేయించుకొని కిడ్నీ ఫంక్షన్ బాగా ఉందని చెప్పి తెలుసుకోగలగాలి. అలాగే మీ ఇంట్లో కానీ మీ ఇంట్లో మీ దగ్గర వారికి కానీ ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం ఉంది అంటే మీరు మీ నెఫ్రాలజిస్ట్ని కలవడం ఒకసారి మంచిదండి. మీరు హెల్తీగా ఉండి ఏమి ఇబ్బందులు లేనప్పుడు ఈ జంక్ ఫుడ్ అంటే ఏదైతే మన ఫాస్ట్ ఫుడ్ ఏవైతే ఉంటుందో వాటిని ఎంత వీలైతే అంత తక్కువగా తినడము, ఉప్పు పరిమితుల్లో తీసుకొనడము, తర్వాత ఎక్సర్సైజ్ అండ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది హైపర్ టెన్షన్ డయాబెటీస్ రాకుండా మనకి హెల్ప్ చేస్తుంది. తర్వాత ఒళ్ళు ఎక్కువగా ఉంటే తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడము, ఇవన్నీ కూడా చేస్తే మీ కిడ్నీలు హ్యాపీగా హెల్తీగా ఉంటాయండి. థ్యాంక్ యూ.